ఏపీలో డ్రగ్స్ సరఫరాపై రగడ కొనసాగుతోంది. ఇప్పటికే వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా ఇప్పుడు డ్రగ్స్ రగడలో జనసేన కూడా ఎంట్రీ అయింది. ఏపీలో డ్రగ్స్ సరఫరాపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీ నార్కోటిక్స్ హబ్గా మారిందన్నారు. అనేక మంది డ్రగ్స్ లార్డర్లతో ఏపీ నిండిపోయిందని తెలిపారు. దేశంపై ప్రభావం చూపుతుందని, సమస్యను ప్రభుత్వ పెద్దలు దాచిపెడుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుందన్న నల్గొండ ఎస్పీ రంగనాథ్ వీడియోను పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే సిపి అంజనీ కుమార్ మాట్లాడిన వీడియో కూడా పోస్ట్ చేశారు. మరోవైపు ఏపీ ఒరిస్సా సరిహద్దుల్లో గిరిజన గ్రామాలలో గతంలో తాను చేసిన యాత్రను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. తన పోరాట యాత్ర 2018లో రాష్ట్ర ప్రజల సామాజిక ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలలో అనేక ఫిర్యాదులు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారం, అక్కడ మాఫియా గురించి గిరిజనులు బాధపడుతున్నారని ట్వీట్ చేశారు. అలాగే అక్కడ తన పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ర్యాకెట్లో నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి అహ్మద్నగర్ మహారాష్ట్ర, ఇది ఒక మేజర్ రూట్ ఉంది గాంజాయి స్మగ్లింగ్కి. నర్సీపట్నం ఆల్మోస్ట్ ఈస్టర్న్ కోస్ట్ అండ్ అహ్మద్నగర్ మహారాష్ట్ర అంటే ఆల్మోస్ట్ నర్సీపట్నం కంప్లీట్లీ బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ చింతపల్లి సైడ్ ఉంది. ఫ్రమ్ దేర్ రోడ్ మార్గ్ ద్వారా మీరు చూపించండి, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, హుమ్నాబాద్, గుల్బర్గా, షోలాపూర్, అహ్మద్నగర్ అండ్ అహ్మద్నగర్ నుంచి పూణే, ముంబై, నాసిక్ ఇవన్నీ మార్కెట్ ఉన్నాయి. మెజారిటీ ట్రాన్స్పోర్టేషన్ ఇదే రూట్లో పోతుంది. ఈ ఎంటైర్ రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నక్కపల్లి క్రాస్ రోడ్, వైజాగ్, ఈ తున్ని పక్కనే ఉంది, ఇది ఇంపార్టెంట్ ఏరియా. దెన్ ఫ్రమ్ దేర్ టు అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, హుమ్నాబాద్ కర్ణాటకలో ఉంది అండ్ ఫైనల్ డెస్టినేషన్ అహ్మద్నగర్ మహారాష్ట్ర. సో దీంట్లో అన్నింటిలో కూడా మనకు తెలియని అంశం ఏంటంటే ప్రతి దాంట్లో కూడా సోర్స్ వచ్చేసి అంటే గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఏఓబి ప్రాంతం నుంచి అక్కడ సాగు చేయటం, అక్కడి నుంచి రవాణా బయలుదేరి రావడం అనేది మనం చూస్తున్నాం. అంటే సోర్స్ అంతా కూడా అక్కడి నుంచి ఇక డెస్టినేషన్ అంటే దాన్ని రకరకాల ప్రాంతాలకి, దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ ఈ గంజాయి అనేది పెద్ద సమస్య. అక్కడ ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా గంజాయికి ఏఓబి అనేది ఒక సోర్స్ అన్నమాట. ఇక్కడ తయారయ్యి ఇది పెద్ద వేల కోట్ల బిజినెస్ ఇక్కడి నుంచి వెళ్తుంది. సో దీంట్లో ఒక గంజాయి కేజీ వచ్చేసి 10,000 అమ్ముతారు బయట మార్కెట్. సో అది వేల కేజీలు, లక్షల కేజీలు తయారవుతున్న క్రమంలో అక్కడి నుంచి అది వేల కోట్ల బిజినెస్. వేల కోట్ల బిజినెస్ లో భాగంగా దాంట్లో చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, చాలా అంటే డీప్లీ ఎంట్రెన్స్డ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఫైనాన్షియల్స్ ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు, ట్రేడర్స్ ఉంటారు. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం చెప్పండి. గుడ్ స్పందన. ఆంధ్రప్రదేశ్ గంజాయి యాప్గా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని వీడియోలను ట్విట్ చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ యాదవ్, అలాగే నల్గొండ ఎస్పీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున కూడా గంజాయి వస్తుందని చెప్పిన వీడియోలు కూడా ఆయన ట్విట్ చేయడం జరిగింది. అయితే పూర్తిగా కూడా యువతంతా మాదక ద్రవ్యాలను బారపడి
ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉందని, గతంలో ఏదైతే జరుగుతుందో తను ముందుగానే చెప్పానని, విశాఖపట్నం కానీ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించినప్పుడు తన దృష్టికి చాలా మంది ఈ అంశాన్ని తీసుకొచ్చారని చెప్పి కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్య ఆంధ్రప్రదేశ్ గా మారిందని, రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి ఇతర స్మగ్లింగ్ వ్యాపారాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, ఇవన్నీ కూడా నిర్వహించేది ఎవరో కూడా ప్రజలు తెలుసని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో స్థితిగతులన్నీ కూడా మారిపోయాయని, అలాగే తెలంగాణ రాష్ట్రం ఇతర జిల్లాల నుంచి వచ్చే బస్సులను కేవలం గంజాయి కొరకు మాత్రమే తనిఖీలు చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా చెప్పడం పట్ల ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా స్పష్టమవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ఆవేదనను బాధని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వీటికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానని చెప్పుకున్నాను అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో హైదరాబాద్ సిపి మాట్లాడిన అంజన్ కుమార్ యాదవ్ వీడియోలు, అలాగే నల్గొండ ఎస్పీ రంగనాథ్ మాట్లాడిన వీడియోలు కూడా ఆయన ట్విట్ చేశారు. అందులో వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సరఫరా పెద్ద ఎత్తున సాగుతుందని, ఈ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు కూడా వెళ్తుందని, విదేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొన్ని మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చాయని వారు చెప్పిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ట్విట్ చేశారు. స్పందన అయితే అలీం చెప్పండి, పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్స్ పై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అంటే రేపు శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగుతుంది, దీనికి సంబంధించి కూడాను ఏమన్నా వైజాగ్ సంబంధించి గంజాయి సరఫరా మీద ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న రాష్ట్రాంతాన్ని మరింత బలపరుస్తారా అనేది కూడాను వేచి చూడాలి. అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అటువంటి దాఖలాలు లేవని, గతంలో 2014-2019 నుంచి కూడాను టీడీపీఎంలో విశాఖపట్నం కేంద్రంగా గంజాయి సరఫరా చేస్తున్నారని చెప్పి కూడాను గతంలో టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే మొత్తం మీద కూడాను రాష్ట్రంలో ప్రస్తుతం గంజాయి సరఫరా ఎదురుగా జరుగుతుంది కాబట్టి దానికి ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకుండా ఎవరైనా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడిన వారి మీద కేసులు పెడతాం ఎంతవరకు తప్పని చెప్పి కూడాను జనసేనని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్పందన రైట్, థ్యాంక్ యూ అలీ. Kirotana kaboli gola putra bawori no ilalo